ప్రపంచంలో చాలా వరకు జంతువులు, అంతెందుకు మనం కూడా ఆఖరికి ఏదైనా తినాలన్నా రుచి చూడాలన్నా నాలుకనే వాడతాం. మన నాలుకపై అత్యధికంగా ఉండే ఈ రుచిబొడిపులు ఆహారాన్ని నాలుకపై పెట్టేటప్పుడు దాన్ని గ్రహించి అది తీయగా ఉందా, కారంగా ఉందా, ఇలా రకరకాల రుచుల్ని మనకు తెలియజేస్తుంది. సీతాకోకచిలుక ఇది మాత్రం ఏదైనా పువ్వులో ఉండే మకరందాన్ని కానీ ఇంకేదైనా పదార్థాన్ని కానీ రుచి చూడాలంటే మాత్రం అది కేవలం తన కాళ్ళనే ఆ పదార్థంపై పెట్టి తద్వారా ఆ పదార్థం ఎటువంటి రుచిలో ఉందో తెలుసుకుంటుంది. ఎందుకంటే మనకు నాలికలో ఏ విధమైన రుచిబొడుపులు ఉంటాయో సీతాకోకచిలుకలకి వాటి కాళ్ళ కింద కూడా అలాంటి రుచిబొడుపులు ఉంటాయి. వీటి ద్వారానే ఈ సీతాకోకచిలుకలు సులువుగా ఏ పువ్వు పైన వాలి వాటి కాళ్ళ ద్వారా తొందరగా ఆ పుప్పొడులు ఆ పువ్వుల యొక్క మొగ్గల్లో ఉండే మకరాందాన్ని రుచిస్తాయి. ఎందుకంటే ఇవి ఒక పువ్వు నుంచి ఇంకొక దగ్గరికి, ఇంకొక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి తరచుగా ఎగురుతూ వెళ్తుంటాయి. అలాంటప్పుడు ప్రతిసారి నోటి ద్వారా రుచి చూడాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇవి సులువుగా వాటిపైన వాలిన వెంటనే కాళ్ళ ద్వారా రుచి చూసి అవి తినగలవో లేదో, మంచిదో లేదో తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. గుడ్లు గుబ మీకు తెలిసే ఉంటుంది, తన యొక్క తలని 180 డిగ్రీస్ వరకు కూడా వెనక్కి నీట్గా చాలా సింపుల్గా తిప్పగలదు. అలాగే ఇవి పగటిపూట కాకుండా రాత్రిపూట చీకట్లో వేటాడగలవు. వీటి యొక్క కళ్ళు లేజర్ లైట్లలాగా చీకట్లో ఉండే ప్రతి చిన్న జంతువును కూడా స్పష్టంగా చూడగలవు. అలాంటి ఈ గుడ్లు గోపుల గుంపు ఎక్కడైనా ఉందంటే ఆ గుంపుని ఏమని పిలుస్తారు అనుకున్నారు? పార్లమెంట్ అని పిలుస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఫెర్రెట్ అంటారు. ఇది ముంగీస జాతికి చెందిన ఒక రకమైన జంతువు. ఇవి సుమారుగా 20 ఇంచీల వరకు పొడుగు ఉంటాయి, బరువు 2 కేజీల వరకు ఉంటాయి. వీటి యొక్క జీవితకాలం 7 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. వీటిలో మగవాళ్ళ కంటే ఆడ జంతువులకి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అదేంటంటే ఇవి సంవత్సరంలో ఒక్కసారి కూడా మగ జంతువులతో ఇవి శృంగారంలో పాల్గొనకపోతే ఈ ఆడ జంతువులు చనిపోతాయి. అందుకే ఇవి తప్పకుండా మగ జంతువులతో తరచుగా శృంగారంలో పాల్గొంటూ ఉంటాయి. ఆ విధంగా పాల్గొనకపోతే వీటి శరీరంలో ఒక రకమైన చర్యలు జరిగి ఈ ఆడ ఫెర్రెట్లు చనిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్యాక్టరీస్ జపాన్లో ఉండే లైట్ సోర్స్ ఫ్యాక్టరీస్. ఈ రోబోట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రోబోట్స్ అన్నీ కూడా వాటమంటుగా అవే వాటిలాగే ఉండే ఇంకొక రోబోట్స్ని తయారు చేస్తుంటాయి. ఆ విధంగా అవన్నీ కలిపి రోజుకి 50 వరకు రోబోట్స్ని వాటమంటుగా అవే తయారు చేసుకుంటూ ఉంటాయి. ఈ కంపెనీలో ఒక్క మనిషి కూడా మీకు కనిపించడు, అంతా రోబోట్సే వాటమంటుగా అవే వాటి పనులు చేసుకుంటూ ఉంటాయి. ఈ పిల్లి పిల్లలను చూసారా? ఈ పిల్లి పిల్లలు పుట్టినప్పుడు వాటి యొక్క కళ్ళు మూసుకునే ఉంటాయి, వాటికి ఎటువంటివి కూడా కనిపించవు, అలాగే చెవులు కూడా వినిపించకుండా ఉంటాయి. కానీ పిల్లలు పుట్టిన తర్వాత తల్లి పాల కోసం తల్లిని గుర్తు ఎలా పడతాయంటే తల్లి గొంతు నుంచి వచ్చే ఆ శబ్దాలను వింటూ వాటి యొక్క ప్రకంపల్ని భౌతిక సంకేతాలుగా పనిచేస్తూ తల్లికి స్పందించి తల్లి దగ్గరికి వెళ్ళి వాటితో ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.